హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు విధానాల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఉచిత ఇసుక మీద ఎట్లాంటి అనౌన్స్మెంట్లు ఇచ్చిందో గవర్నమెంట్ చూస్తూనే ఉన్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కేవలం 375 రూపాయలకు ఇసుక అమ్మే విధానాన్ని ప్రవేశపెడితే దాన్ని మారుస్తూ ఇప్పుడు ఏకంగా 1370 రూపాయలకు పైగా కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఎక్కువనే వసూలు చేస్తూ దానికే ఫ్రీ ఇసుక అని చెప్పి ప్రచారం చేసుకోవడం, దాన్ని పచ్చపత్రికలు పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేయడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. దాని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇక్కడ ఒక చింతా ప్రదీప్ డాక్టర్ అనే ఎన్ఆర్ఐ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ ఉచిత ఇసుకకు సంబంధించి. ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఒక బంపర్ ఆఫర్. నేను ఇది జోక్ చేయలేదు, సీరియస్ గా చెప్తున్నాను. నా టెస్లా కార్ ని నేను ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరికైనా వచ్చి కలెక్ట్ చేసుకుంటాను నా టెస్లా కార్ని. మళ్ళీ చెప్తున్నానండి, నేను మాట మీద నిలబడే వ్యక్తిని. నా టెస్లా కార్ని ఫ్రీగా ఇచ్చారనుకున్నాను, ఎవరైనా వచ్చి తీసుకోండి. కానీ షరతులు వర్తిస్తాయి. ఇది కీ అండి, కార్ కీ. ఏంది క్రెడిట్ కార్డులో ఉందంటే వాళ్ళు ఏమో వాడి ఇచ్చినాడు కీ. సో ఈ కీ మాత్రం 60 లక్షలు. ఎందుకంటే నేను టెస్లా కొనడానికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తేనే కీ ఇస్తాను. కార్ అక్కడ ఉంది, ఆ పార్క్ చేసేమో థర్డ్ బేలోనో ఫోర్త్ బేలోనో ఉంది, ఇలా తీసుకున్నాను. కానీ డబ్బులు ఇస్తేనే కీ ఇస్తా ఉన్నాడు. కాబట్టి మీకు ఎవరికైనా టెస్లా కార్ కావాలంటే కార్ ఫ్రీ, ఈ కీ మాత్రం 60 లక్షలు. ఎంత మాట్లాడుతున్నాం రండి, ఫ్రీ. నేను ఇచ్చేది మాత్రం ఫ్రీ. సో కార్ ఇచ్చేస్తానంట కానీ కీ ఇయ్యాడు, కీ ఇవ్వాలంటే 60 లక్షలు. ఉచిత ఇసుక విధానం కూడా ఇట్లే ఉందని చెప్పి ఆయన ఇంటెన్షన్ అనమాట. దీని మీద ఇంకా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ వస్తుంది. సో కింద కామెంట్స్ కూడా బాగా ఖాళీగా ఉన్నట్టున్నావు, పక్కకి వెళ్ళి ఆడుకోమా, ఇదే బాబోర్ విజనరీ, ఆఫ్టర్ ఐఎమ్ ఎలెక్టెడ్ ఐ విల్ బికమ్ ఏ వెజిటేరియన్ అని చెప్పి ఒక తోడేలు గొర్రెల గుంపుకు చెప్తా ఉంది అనమాట. దీంతోపాటు ఇక హోటల్కి వెళ్ళి మనం ఇడ్లీనో దోశనో ఆర్డర్ చేస్తే దోశ కానీ ఇడ్లీ కానీ ఫ్రీ, కానీ చట్నీ కావాలంటే మాత్రం 40 రూపాయలు 50 రూపాయలు ఇవ్వాలని చెప్పి, ఇక పెట్రోల్ బంక్లకు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటే లీటర్ పెట్రోల్ 100 ఉచితమే కావచ్చు కానీ బండి మాత్రం ఫ్రీ, ఇట్లా రకరకాల ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే రాగానే ఇసుక బకాసురులు మింగేశారు. 70కి పైగా స్టాక్ యార్డులో 40 లక్షల టన్నులు మాయం. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నులు నిల్వ చేసిన గత ప్రభుత్వం 5 వారాల్లోనే సగానికి పైగా విక్రయించేసిన పచ్చముట ట్రక్కులు ట్రాక్టర్లు నింపి భారీగా వసూలు, సామాన్యుల పేర్లతో బయట ప్రాంతాలకు తరలింపు, కొత్త పథకం రాకముందే తాత్కాలికంగానే భారీగా లూటి చేశారని చెప్పి ఒక వార్త. సో కూటమి సర్కారు అంటే ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చిందో వాటిని ఇంకొక రూపంలో వాళ్ళ క్యాడర్ కావచ్చు, స్థానిక లీడర్లు కావచ్చు, ఇట్లా రకరకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. దీని మీద మరి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్, పురేంద్రేశ్వరి మేడం, ఇట్లా ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఇంటెన్షన్ కరెక్టే కావచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది వేరు. ప్రజలకు ఏవైతే అందుబాటులో తెస్తామని చెప్పారో అవి సవ్యంగా సక్రమంగా అందకుండా రకరకాల మార్గాల్లో మొన్న ఉచిత పెన్షన్ విధానం అని చెప్పి 7000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేశారు, అందులో 500 రూపాయలు నొక్కేసిన ఘటనలు ఇదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెల్లువెత్తినాయి. ఇవన్నీ ఏమైతుంది అంటే రేపు పొద్దున ఎన్నికలు వచ్చే క్రమంలో ఎఫెక్ట్ పడుతుంది. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏవైతే ఇబ్బందులు పడిందో అట్లాంటివి మీకు కూడా తిరిగి కొట్టొచ్చు అని చెప్పే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో వీటిని సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే దీని మీద దీంతో పాటు అమ్మఒడి తల్లికి దీవెన కింద తల్లికి వందనం కింద ఏదైతే ఇస్తామని చెప్తున్నారో దాని మీద కూడా రకరకాల అనుమానాలు ఏర్పడ్డాయి. సో వీటన్నిటిని తొలి నెల రోజుల్లోనే, ఇంకా నెల రోజులు కూడా కాలే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, నెల రోజుల లోపలనే ఇన్ని రకాల విమర్శలు వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో మరి కూటమి పెద్దలు మళ్ళీ దీన్ని ఎట్లా సవరించుకుంటారు అన్నది వేచి చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే జనరల్గా ఏ ప్రభుత్వానికైనా 6 నెలల పాటు ఒక హనీమూన్ పీరియడ్ ఉంటుంది. వ్యవస్థలో మార్పులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అధికారులను నియమించుకోవడం, మొత్తం డిపార్ట్మెంట్ల వారీగా సమీక్షలు చేయడం, ఇట్లాంటివన్నీ చాలా కార్యక్రమాలు ఉంటాయి. సో ఆ క్రమంలో కొంత ల్యాప్సెస్, గ్యాప్స్ కూడా ఏర్పడతా ఉంటాయి అన్నమాట. ఈ క్రమంలో సంక్షేమ పథకాల అమలు కూడా కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం అంటే పారదర్శకంగానే పనిచేస్తుంది అనుకుందాం, పకడ్బందీగానే కార్యక్రమాలు సంక్షేమాన్ని అమలు చేయాలన్న ఉద్దేశం ఉండొచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇట్లా జరుగుతుంది. సో వీటన్నిటిని సమీక్షించుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.